రాజస్థాన్లో మరోసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా గెహ్లోత్ సర్కార్ భారీ హామీలను ప్రకటించింది మళ్లీ కాంగ్రెస్ను గెలిపిస్తే రాష్ట్రంలోని దాదాపు కోటి ఐదు లక్షల కుటుంబాలకు ఐదు వందల రూపాయలకే గ్యాస్ సరఫరా చేస్తామని ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్ ప్రకటించారు అలాగే కుటుంబ పెద్దగా ఉన్న మహిళలకు ఏడాదికి పదివేల రూపాయలను గౌరవ వేతనంగా ఇస్తామన్నారు బుధవారంలో నిర్వహించిన కాంగ్రెస్ ఎన్నికల ప్రచార సభలో ఆయన ఈ హామీలను ప్రకటించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కేంద్రంలోని భాజపా సర్కార్పై వెచ్చుకుపడ్డారు ఎంపిక చేసిన కొందరు పారిశ్రామికవేత్తల కోసమే కేంద్ర ప్రభుత్వం నడుస్తోంది తప్ప ప్రజా సమస్యల్ని పట్టించుకోవటం లేదని విమర్శించారు ప్రజల్ని అణచివేసేందుకు ప్రయత్నిస్తున్నారని కేవలం అధికారంలో ఉండి తమ భవిష్యత్తును కాపాడుకోవాలని అనుకుంటున్నారని ఆక్షేపించారు మొత్తం రెండు వందల అసెంబ్లీ స్థానాలు కలిగిన రాజస్థాన్ శాసనసభకు నవంబర్ ఇరవై ఐదున పోలింగ్ జరగనుంది